మిత్రులకు షేప్లాస్లకు నమస్కారం. హరే కృష్ణ, జై శ్రీరామ్. నేను గుట్ల జగదీష్, భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఒక సామాజికవేత్తని. భగవద్గీత జాగరణ ఫౌండేషన్లో సమ్మర్ క్యాంప్లో భాగంగా బౌరంపేట ఇంద్రమ్మ కాలనీలో ఒక పెద్ద కార్యాచరణ రూపొందించి పిల్లలకు 7 రోజుల సమ్మర్ క్యాంప్ పేరుతో మంచి కార్యక్రమం చేశాం. అసలు ఈ సమ్మర్ క్యాంప్ లో ఏం చేసామంటే, 7 రోజుల సమ్మర్ క్యాంప్ అంటే ఫస్ట్ రోజు స్టార్ట్ అయ్యింది, మే 1 కానీ దాన్ని 20వ తారీఖు వరకు కూడా ఈ 7 రోజుల సమ్మర్ క్యాంప్ విడతల వారీగా చేయడం జరిగింది. పిల్లలకు అందరు కూడా దగ్గర దగ్గర 100 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ లో అటెండ్ అయ్యారు. దీంట్లో ప్రతిరోజు కూడా వాళ్ళకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, శ్లోకాస్, భగవద్గీత గురించి అవగాహన, మరియు ఈ జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ నేర్పిస్తూనే ప్రతిరోజు కూడా వారికి అందరికి కూడా భోజనం పెట్టడం జరిగింది. ఈ భోజనము చాలా ప్రేమతో పిల్లలకు మంచిగా వాళ్ళ ఇంట్లో వండుకొని దాతలు వాళ్ళు దగ్గరుండి ఫ్యామిలీతో పాటు వచ్చి వడ్డించడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రాము, చాలా అద్భుతంగా జరిగింది. రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రత్నము శౌర్యం తల్లి వందనం. అంతేకాదు, ఈ 7 డేస్ కార్యక్రమం తర్వాత మే 24వ తేదీ వారికి పిల్లలందరికి కూడా ఒక టూర్ తీసుకెళ్లడం జరిగింది. కొంతమంది పిల్లలు విలేజ్కి వెళ్ళడం అన్న జరిగింది, కానీ ఆ 100 మంది పిల్లలలో 80 మంది పిల్లలు అంటే దాదాపు 70 మంది పిల్లలు వచ్చారు, 10 మంది వాలంటీర్స్. ఈ 70 మంది పిల్లలు కూడా ఒక పెద్ద లగ్జరీ బస్సు కూడా బౌరంపేట కౌన్సిలర్ అయినటువంటి బీజేపీ నాయకుడు పీసరి కృష్ణారెడ్డి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి అలాగే మరి జూ పార్క్ కి బిర్లా టెంపుల్, గోల్కొండ ట్రైబల్ మ్యూజియం, మరి ఒక చిన్న ఫిలిం కూడా చూపెట్టడం జరిగింది. ట్రైబల్ డ్వెల్లర్స్ ఇన్ దిస్ రీజన్, దే ఆర్ మెయిన్లీ ఆఫ్ 3 టైప్స్, ద అబోరిజినల్స్, ద వన్స్ హూ లివ్ ఇన్ ద హిల్స్ అండ్ ది అదర్స్ లివ్ ఇన్ ద ప్లెయిన్స్. అయితే ఈ ఫిలిమ్స్ కి గానీ లేకపోతే ఈ జూ పార్క్ కి గానీ టికెట్స్ ఉంటాయి కాబట్టి బౌరంపేట్ కి సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలరు మురళీ యాదవ్ గారు దీనికి ఈ టికెట్స్ అన్నిటికీ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ గా బౌరంపేట్ కౌన్సిలరు బీఆర్ఎస్ కౌన్సిలరు బుచ్చిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అలాగే భగవద్గీత ప్రచారకులు వక్త అయినటువంటి యోగేష్ ప్రభు గారు కూడా రావడం జరిగింది. మరి అలాగే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నటువంటి హిందూ సోషల్ మీడియా నరసింహ గోర్ల గారు రావడం జరిగింది. బౌరంపేట కౌన్సిలర్ అయినటువంటి బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. మరి అలాగే బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అమీర్పేట్ వారు సరస్వతి యాదవ్ గారు వారు రావడం జరిగింది. భగవద్గీత జాగరణ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు వారు
గత 10 సంవత్సరాలుగా కూడా ఈ ఫౌండేషన్ కి సేవ చేస్తున్నాం మేమిద్దరం కలిసి. వారు కూడా గెస్ట్ గా రావడం జరిగింది. ఇది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ పూర్తి కార్యక్రమం ఎలా ఉందో మీరే చూడండి. హరే కృష్ణ, హరే రామ. వీటిని సందర్శిస్తూ ఉంటారు. తాజాగా నెహ్రూ జూ పార్క్ కు సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. వాళ్ళ పేరెంట్స్ గానీ లేకపోతే స్కూల్లో ఎక్స్కర్షన్స్ కి గానీ జూ పార్క్ కి తీసుకెళ్లలేరు. కాబట్టి చాలా మంది పిల్లలు అసలు జూ అంటే ఎట్లుంటది, యానిమల్స్ ఎట్లుంటాయో తెలియదు. కాబట్టి ఈ సమ్మర్ లో మంచి వీళ్ళందరూ కూడా జూ పార్క్ తీసుకెళ్లి యానిమల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఇంకా మిగతా ప్లేసెస్ కి తీసుకెళ్లాం కొన్ని ప్లేసెస్ కి. జూ పార్క్ అయితే అద్భుతంగా ఉంది. యానిమల్స్ ఎలిఫెంట్లను చూసి వీళ్ళు అందరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు, అంతే కదా? ఫస్ట్ టైం చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ జూ పార్క్ నాకు చాలా నచ్చింది, అది చాలా బాగుంది. జూ పార్క్ లో యానిమల్స్ కూడా బాగున్నాయి. నేను జూ పార్క్ లో లయన్, టైగర్ చాలా యానిమల్స్ ని చూసాను. జూ పార్క్ నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి జూ పార్క్ ని చూడాలనిపిస్తుంది. ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోదు. ఈ పిల్లలందరూ కూడా సమ్మర్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు మరియు టూర్కి వచ్చిన పిల్లలకు ఎంతమంది అయితే దీనిలో పార్టిసిపేషన్ చేశారో వారందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే షీల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే క్యాంపులో ఎన్నో గేమ్స్ ఆడిపించాం, ఆ గేమ్స్లో ఎంతో మంది గెలిచారు, వారందరూ కూడా షీల్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గెలిచిన వారైనా ఓడిన వారైనా క్యాంపులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మనము వాళ్ళందరినీ కూడా సమానంగా చూసి అందరు కూడా షీల్డ్లు ఇవ్వడం జరుగుతుంది.